ಎಲ್ಲಾ ಬಂದ ಪವರಿಟಿ ಅನ್ನ ಯಾರು హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ టీవీలో గూగుల్ క్రోమ్ అనేది ఎలా ఎక్కించుకోలేదో చెప్పబోతున్నాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్లోకి వెళ్ళి డౌన్లోడర్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్ కింద ఆరెంజ్ కలర్లో కనబడుతున్న డౌన్లోడర్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి గాయస్ డౌన్లోడర్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక దాన్ని అయితే ఓపెన్ చేయండి గాయస్ కింద బ్రౌజర్ అని కనబడుతుంది చూడండి దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన https://www. అని ఉంది చూడండి దాన్ని అయితే మొత్తం చెరిపేయండి గాయస్ చెరిపేసాక www.google.com అని టైప్ చేయండి గాయస్ సెర్చ్ చేయండి సార్ గో మీద నొక్కండి మీరైతే రిమోట్తోని మీకైతే ఇలాగ గూగుల్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి క్రోమ్ డౌన్లోడ్ ఏపీకే అని అయితే సెర్చ్ చేయండి గాయస్ సెర్చ్ చేశాక ఇక్కడ అప్ టు డౌన్ అనే వెబ్సైట్లో క్లిక్ చేయండి గాయస్ ఇక్కడ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది కిందకి స్క్రోల్ చేయండి లేటెస్ట్ వర్షన్ మీద క్లిక్ చేయండి గాయస్ స్క్రోల్ చేయండి డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి గాయస్ కనెక్టింగ్ అయితే అవుతుంది ఇదైతే డౌన్లోడ్ ఎలా అవుతూ ఉంటుంది డౌన్లోడ్ అవ్వట్లేదేమో అని బ్యాక్ అయితే నొక్కకండి గాయస్ హోమ్ బటన్ నొక్కేసి మీరు కావాల్సిన చూసుకోండి నాకైతే డౌన్లోడ్ అయిపోయింది మీరు ఫైల్స్ దగ్గరికి వచ్చి గూగుల్ క్రోమ్ అని ఉంటుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే ఇలా ఇన్స్టాలింగ్ అవుతూ ఉంటుంది సెట్టింగ్స్ పర్మిషన్ ఇమ్మంటుంది సెట్టింగ్స్ నొక్కండి డౌన్లోడర్ అని ఉంటే నాట్ అలౌడ్ నుంచి అలౌడ్ చేయండి బ్యాక్ బటన్ నొక్కి మళ్ళీ క్లిక్ చేయండి ఇప్పుడు ఇన్స్టాల్ నొక్కండి ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే అయిపోద్ది గాయస్ ఇన్స్టాల్ అయిపోయింది దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడైతే బ్యాక్ వచ్చి ఒకసారి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లోకి వెళ్ళి సైడ్లో లాంచర్ అని సెర్చ్ చేయండి గాయస్ ఈ యాప్ని అయితే ఎక్కించుకోండి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి ఇప్పుడైతే సైడ్లో లాంచర్ని అయితే ఓపెన్ చేద్దాం ఈ యాప్ను ఓపెన్ చేయగానే మీకైతే ఇక్కడ క్రోమ్ కనబడుతుంది ఈ క్రోమ్ మీద అయితే క్లిక్ చేయండి క్రోమ్ మీద క్లిక్ చేయగానే వెల్కమ్ టు క్రోమ్ అంటుంది వెబ్సైట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీరైతే ఇక్కడ అకౌంట్ అయితే ఇవ్వట్లేదు నో థ్యాంక్స్ మీద క్లిక్ చేస్తున్నాను మీరైతే అకౌంట్ ఇచ్చుకోవచ్చు ఎస్ఐఎం మీద క్లిక్ చేసి మనకైతే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అయిపోయింది మీరు ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మామూలుగా యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే గూగుల్ క్రోమ్ యాప్ని మీ ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ టీవీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి